దైవ మర్మములు సహోదర బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి నాలుగు ఈరోజు వాక్య భాగము అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరం పలుకుట వినేను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు తార్సువాడైన సవులు దమస్కు మార్గములో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినేను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంగమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును విస్తారముగా ఎరిగాను ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చాను గలతి మొదటి అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినములు అచ్చడు తాను సంగము యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టాను దేవుని సంగము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడినని తన సొంత అనుభవములో ఎరిగి ప్రజలకు చెప్పగలిగాను ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది అచ్చట దేవుని గృహమైన ఎరుసులేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగవచ్చుట చూచున్నాము ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవుని సంపూర్ణము చేయబడును దీనికి మునుపు పాతవి గతించిపోవలేను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినం అప్పుడే దేవుని గృహమగు పరలోకపు ఇరుషులేమును పరిశుద్ధ పట్టణము యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు గాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను అని ప్రభు చెప్పాను ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం దేవుని గృహములో సమస్తమును నూతనమైనవి కానీ ఉండవలేను ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక ప్రైస్తాట్